పనిపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో 8వ తేదీ ఆదివారం రోజు పర్వాసి క్రియేటివ్ ఆధ్వర్యంలో అన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం అని తెలిపారు. క్రియేటివ్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో పనిపర్తి పట్టణంలోని గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీ నందు రేపు అనగా ఆదివారం రోజున 8వ తారీఖు ఉదయం 9 గంటలకు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా హెల్త్ క్యాంప్లో హైదరాబాద్ చెందినటువంటి కార్పొరేట్ ఆసుపత్రి డాక్టర్లతో పాటుగా మరి ముఖ్యంగా వనపర్తి పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అన్ని స్పెషాలిటీస్కి చెందినటువంటి డాక్టర్లు దీంట్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఆర్థోపెడిక్, గైనిక్, కార్డియాక్, పల్మాలజీ, ఈఎన్టీ, డెంటల్, ఆప్టోమాలజీతో పాటుగా ఇతర రంగాల్లోని స్పెషాలిటీ డాక్టర్లు కూడా ఇక్కడ పాల్గొనేసి అవసరం ఉన్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించడంతో పాటు టెస్టులు కూడా అంటే రక్త పరీక్షలు కావచ్చు, ఇతర పరీక్షలు కూడా అంటే ఈసీజీ, యూరిన్తో స్పైరోమెట్రిక్ లాంటి పరీక్షలు కూడా ఇక్కడ ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవి అందరికి కూడా మందులను కూడా ఇక్కడ ఉచితంగానే అందజేయడం జరుగుతుంది. సో రేపటి రోజున ఎవరికైతే వైద్యపరంగా అవసరాలు ఉంటాయో వారందరూ కూడా బాయ్స్ జూనియర్ కాలేజ్ ఉన్న ప్రతిలోకి వచ్చేసి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిన తండ్రిని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. వనపర్తి జిల్లా కేంద్రంలో 2016 MCET2 లీకేజ్తో సంబంధం ఉన్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలల డీన్ వాసుబాబుతో పాటు MCET కన్వీనర్ ఈ లీకేజ్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని మరియు ప్రభుత్వంలోని అసలు దొంగలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్లో నిరసన తెలియజేయడం జరిగింది. కాహర్లో MCET2 మెడిసిన్ కుంభకోణం ఏదైతే లీకేజ్ కుంభకోణం జరిగిందో దీంట్లో బాధ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏదైతే MCET2 కుంభకోణాన్ని ఏబీవీపీ వెలికి తీసినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క స్కామ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనకేసుకొస్తూ ఉన్నది. ఈరోజు ఏదైతే సిఐడి విచారణలో నిందితులుగా ఎవరైతే తేలినారో శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలకు సంబంధించినటువంటి డీన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో కార్పొరేటు శక్తుల కొమ్ముగా వస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కడియ శ్రీగారిని, లక్ష్మారెడ్డిని వెంటనే ప్రభుత్వం నుంచి భర్తరపు చేయాలని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే కార్పొరేట్ కళాశాలను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క స్కామ్కి సంబంధించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పేసి నిన్న ఏబీవీపీ చేపట్టినటువంటి ఏదైతే కార్పొరేట్ కళాశాల బంద్ ఉందో ఈ యొక్క బంద్లో ఏదైతే మా కార్యకర్తలు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. శ్రీరంగపురం మండలం తాటిపాముల గ్రామంకు చెందిన ఎస్సీలకు వారి తాత ముత్తాతల నుండి సంక్రమించిన భూమి సర్వే నెంబర్ 463/3 గల భూమిని కొందరు దొంగపాట చేయించుకోవడం జరిగిందని, తక్షణమే వారిపై చర్యలు తీసుకుని మా 300 కుటుంబాలకు న్యాయం చేయగలరని ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎకరాల పొలం ఉండేలా వీళ్ళు జీవనం దాదాపు 300 కుటుంబాలు ఉంటాయి. ఈ 300 కుటుంబాలు వాళ్ళ జీవనాధారంగా దాని మీద బతుకుతుంటారు. 22 ఎకరాల మీద ఆమె 22 ఎకరాలలో 4 ఎకరాలు వారి కృష్ణ పచ్చ చేయించుకున్నాడు దొంగతనంగా. ఇప్పుడు వాళ్ళు దొంగతనంగా చేయించుకున్నాడు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు ఆడిపోతే పొలం దుర్మార్గలు మాదనే అంటున్నారు. అప్పుడు హరికృష్ణ మా పట్ట చేయించుకున్నాడు. డౌటా నీళ్ళది మా పట్ట చేయించుకున్నాడు. వీళ్ళు పోయి పొలం మీనుకొని రానిస్తలేరు. పోలీసు వాళ్ళు కూడా వీళ్ళని బెదిరిస్తున్నారు. అందుకోసానికి ఇంకా మీ దగ్గర వచ్చినా సార్ వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద గల సోనియా చిత్రపటం
తొలగించిన మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ చేతుల మండిపాటు మేరకు ధర్నా నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తైలం శంకర్ప్రసాద్, కిరణ్ కుమార్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. కేవలం టిఆర్ఎస్ పార్టీ యొక్క జెండాలే కనబడాలి, టిఆర్ఎస్ పార్టీ యొక్క బెంచ్లే కనబడాలి అని బాగుంటున్నా. ఇలా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ, ఇలా కమిషనర్ కానీ, ఇలా బస్సుల మీద కేసీఆర్ బొమ్మ ఉంది, ఆ బొమ్మలలో కూడా తొలగిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా అధికారం ఉంది కదా అని ఇలా వాళ్ళు చెప్పింది విధంగా నడుస్తున్న అధికారులు ఉన్నారని, అధికారులు పార్టీకి తొత్తులుగా మారి ఎంతమంది తొత్తులుగా మారి పని చేస్తున్నారో ఆలోచన చేయాలని చెప్పి ప్రజలకు ప్రజాస్వామ్య విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉనపర్తి శాంతియుతానికి చిహ్నం, ఏ అధికారమైనా ఉనపర్తికి వస్తే శాంతియుతంగా తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించుకుంటామనే ఆలోచన ఉంటుంది. కానీ మీరు చేస్తున్నటువంటి చర్యలు మమ్మల్ని కప్పింపు చర్యలుగా ఊహించుకుంటున్నారు. మమ్మల్ని తక్కువ అంచనేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ గుండాలకు, ఈ అధికార పార్టీ నాయకులకు బుద్ధి చెప్పే వివిధ రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ధర్నాలు చేస్తాం. ఇలా అధికారులు కూడా ఆలోచన చేయాలి. తొలగించినటువంటి ఫ్లెక్సీని వాళ్ళే మళ్ళీ పెట్టాలి. ఇది ఫ్లెక్సీ కాదు, స్టిక్కర్. కేవలం తెలంగాణ ఇచ్చిన తరగతి తల్లి సోనియా గాంధీ బొమ్మ పెట్టుకుని మరించినటువంటి వాళ్ళు, ఇలా తెలంగాణ ఇచ్చినటువంటి పదవులు, ఇది అమ్మ ఇచ్చినటువంటి భిక్ష, ఇలా సీఎంగా కొనసాగుతున్నాడు, బిడ్డ ఒక ఎంపీగా కొనసాగుతుంది, కొడుకు ఒక మంత్రిగా కొనసాగుతున్నాడు. వనపర్తి జిల్లా డిఎస్పి సూచనను మర్యాద పూర్వకంగా ఎంఎస్ఎఫ్ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని కోరడం జరిగింది. వనపర్తి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ నాయకుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అధికారులు తొలగించాలని, దానికి కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయడం శోచనీయమని విమర్శించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారిని సూటిగా నిలదీస్తా ఉన్నా. జాతీయ నాయకుడని, మాజీ ప్రధానమంత్రి అని రాజీవ్ గాంధీ విగ్రహం ప్రవేశపెట్టారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి, దేశ మాజీ ప్రధానుల విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల ఫ్లెక్సీలు పెట్టడం సమంజసమా? మీరు దీనికి బహిరంగ సమాధానం చెప్పాలి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులను అవమానపరిచినట్టుగా మేము దీన్ని అభివర్ణిస్తున్నాం. పైపెచ్చు మున్సిపాలిటీ వారు ఆ ఫ్లెక్సీలను తొలగిస్తే చిల్లరగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రజలకు ఇబ్బంది చేసేటటువంటి ప్రక్రియ. మరి అదేవిధంగా మున్సిపల్ ఆఫీసర్ల పైన దౌర్జన్యానికి దిగడం, చిన్నారెడ్డి గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి. జాతీయ నాయకులను అవమానపరచడం శాశ్వతంగా జాతీయ నాయకుల దగ్గర పెట్టవచ్చా? అది సమంజసమా? మేము టిఆర్ఎస్ పక్షాన ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన మున్సిపల్ అధికారులు కూడా ఫైన్ వేయాలి, చట్టరీత్యా కేసు పెట్టాలి దౌర్జన్యం చేసిన ఆఫీస్ పైన. ఏ ప్లాట్ఫామ్ లేక కాంగ్రెస్ నాయకులకు ప్రజల ముందరికి వెళ్ళనికే ఏ ప్లాట్ఫామ్ లేక చిన్న చిన్న చిల్లర చిటుకుమటుకు సంఘటనలు తీసుకొని ధర్నాల పేరు మీద వారి ఉనికి చాటుకునేటటువంటి పరిస్థితిని చూస్తే నిజంగా కూడా సిగ్గేస్తుంది. వనపర్తి పట్టణం మారేమకుంటకు చెందిన బండారి విజయ్ కుమార్, 61 సంవత్సరాలు, మున్సిపాలిటీ సివిల్ కాంట్రాక్టర్, శనివారం సాయంత్రం 4 గంటలకు ఉరి వేసుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు. ఈరోజు సాయంకాలం 3:30 గంటల సమయంలో క్రాంతి కుమార్ అనే వ్యక్తి పిటిషన్ తీసుకురావడం జరిగింది. ఆ పిటిషన్ విషయాలు ఏమనగా, అతని తండ్రి మున్సిపాలిటీలో
కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నారంట. అతనికి గత కొంతకాలం నుంచి కడుపు నొప్పి వస్తున్నదంట. డాక్టర్ దగ్గర చూపించారు, ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తున్నారంట. అట్లా అదేవిధంగా అతను డైలీ భోజనం చేసుకుని ట్యాబ్లెట్ చేసుకొని కడుపు నొప్పి భరించలేక ఈ కడుపు నొప్పి కంటే భరించకంటే చచ్చిపోయింది ఇలా అని చెప్పేసి ఈరోజు అంటే అనేవాడంట. అదేవిధంగా ఇతను రోజు కామన్ కాంట్రాక్టర్ అనుకొని వీళ్ళు కూడా పట్టించుకోలేదు కదా. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు భోజనం చేసుకొని బెడ్రూమ్లో పడుతున్నాడు. పడుకున్న తర్వాత ఇతని భార్య 3 గంటలకి వెళ్ళి కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది రూమ్లోకి. అక్కడ వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో లేకపోయేసరికి మళ్ళీ పక్కన పూజా గది రూమ్లో ఒక పైన కడ్డీలు ఉన్నాయి. కడ్డీలకి శారీతో ఊరేసుకుని పడి వేలాడుతుంటే వీళ్ళు సడన్గా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసేసి పైకి ఎత్తేసి అతని బాడీని అంటే బతుకున్నాడనే ఉద్దేశంతో తను తీసుకొచ్చి హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. డాక్టర్ గారు పరిశీలన చూస్తే అప్పటికే చనిపోయినాడని చెప్పేసి వాళ్ళకి నిర్ధారించడం జరిగింది. ఈ విషయంపై వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు, మేము దాన్ని విచారణ చేస్తున్నాం. గోపాల్పేట మండలం వేదుల గ్రామంలో నరేంద్ర మోడీ రైతులకు మద్దతు ధర పెంచినందుకు బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి పాలభిషేకం చేశారు. నరేంద్ర మోడీ గారు ఈ రోజు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక పని చేపట్టారు. అది రైతులకు మద్దతు ధర పెంచడం ద్వారా రైతులు చాలా హర్షణీయంగా ఉన్నారు. దీని ద్వారా ఏదుల గ్రామంలో మేము నరేంద్ర మోడీ గారికి బీజేపీ పార్టీ తరఫున ఫాలో అప్ చేయడం జరిగింది. ఇంతటితో జెపిటీవీ వార్తల సమాప్తం. నమస్కారం.